నెల్లూరు లో మళ్ళీ చేపల ఎగ్జిబిషన్ పెట్టేశారు మా. లాస్ట్ టైం అయితే ఇరుకిరుగ్గా ఉండేది, ఇప్పుడైనా చాలా పెద్దది పెట్టారు. పెద్ద చేప అయితే బయట మనకి ఎంట్రీ అయితే ఉంటుంది. లోపల మనం టికెట్ తీసుకోవాలి మా. టికెట్ వచ్చేసి పెద్దలకు వచ్చేసి 120 రూపాయలు, చిన్న పిల్లకాయలు వచ్చేసి 100 రూపాయలు మా. ఇంకా 3 సంవత్సరాలు అటు పిల్లకాయలు వచ్చేసి ఫ్రీ మా. లోపలికి అయితే వెళ్ళగానే పెద్ద స్పేస్ చాలా బాగుంది. చాలా ఎక్కువ మంది అయినా కూడా ఇబ్బంది ఉండదు మా. క్రౌడ్ ఎక్కువైనా కూడా ఇబ్బందులు, పెద్ద స్పేస్ అయితే ఈసారి పెట్టారు. లోపల చాలా రకాల చేపలు ఉన్నాయి, మేము చేపలు చూస్తా పోతా ఉన్నాం. లోపల చూసారు మా ఎంత పెద్ద చేప ఇది. ఇంకా లోపల పెద్ద పెద్ద చేప తెల్లగా చూడు మా. చేప భలే భలే ఉన్నాయి చేపలు అయితే. ఇప్పుడు చేపలు అయితే చాలా రకాలు అయితే పెట్టేస్తున్నారు. లోపల జనాలు అయితే చాలా మంది అయితే నిన్నే ఓపెన్ అయింది మా. అదే మా 13వ తేదీ అయితే ఓపెన్ అయింది. లోపల జనాలు ఉన్నారు. రంగురంగు చేపలు, చిన్న చిన్న చేపలు, చాలా రకాల చేపలు అవుతున్నాయి. పిల్లల్ని తీసుకొస్తే బాగా ఎంజాయ్ చేస్తారు మా. చేపలు ఒకటే కాదు మా, లోపల ఇంకా జెయింట్ విల్లు ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఫుడ్ అన్నీ ఉన్నాయి మా. ఈసారి చాలా బాగా అయితే పెట్టారు, బాగుంది కూడా చేపల ఎగ్జిబిషను. చూసారు ఏంజల్స్ చేపలు, చాలా రకాల ఏంజల్స్ చేపలు కూడా ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న చూసారు మా, కలర్ కలర్గా భలే ఉన్నాయి. ఈ చేపల పేరు తెలిస్తే కాన్ అసలు కామెంట్ చేయండి. మీరు కానీ చూడకపోయింటే వెళ్ళేసి చూసేసాను మా. పెద్దలకు 120 రూపాయలు, చిన్న వాళ్ళకి వచ్చేసి 100 రూపాయలు, 3 సంవత్సరాలు అటు ఉండే వాళ్ళకి వచ్చి ఫ్రీ. మీరు లోపలికి వెళ్ళేసి మొత్తం అయితే ఒక రౌండ్ వేసేసండి. నేనైతే అట్టా లోపలికి వెళ్ళి మళ్ళీ అనుకొచ్చి మళ్ళీ 2వసారి కూడా చూసాను మా. మళ్ళీ 3వసారి కూడా వద్దాం అనుకున్నాగానే అప్పటికే జనాలు ఎక్కువైపోయారని చెప్పి బయటకు అయితే వచ్చేసా. చూసారా తాబేళ్ళు గీబేళ్ళు, ఇదంతా ముసల్లాగా ఉంది మా. పెద్ద ముక్కు ఇంకా చూసారా రొయ్యి పిల్లలాగా ఉన్నాయి. రొయ్యి చిన్న చిన్న రొయ్యలు, ఎంటకాయలు, ఇంకా చాలా రకాలు చూసి ఉన్నాము. చూసారు ఎంత బాగుందో చేప, బ్లాక్ అండ్ వైట్ చేప. మన ఇది ఉంది కదా ఏంటంటే ఆ చేప పేరు మర్చిపోయినా కానీ మీకు తెలుసు కావాలని వాసులో కామెంట్ చేయండి. ఇది చూడండి మా పెద్ద పెద్ద చెప్పి చూడండి. పొనుకొని నిద్రపోతుంది చేప, తట్టినా కూడా లేట్ ఉండాలి కింద. చూసారా ఎంత పెద్ద చేపలు, జనాలు చూడమా. ఫోటోలు తీసుకుంటా పెద్ద పెద్ద చేపలు అయితే చాలా కలర్ఫుల్గా ఉంది లోపల. నాకు బాగా నచ్చింది. ఇంకా గంట సేపు ఉందాం అనుకున్నా కానీ అప్పుడు జనాలు వస్తూ ఉన్నారు. ఇంకటి కాదని చెప్పి బయటకి అయితే వెళ్ళిపోదని చెప్పి లోపలికి వెళ్ళంగానే, కొద్ది లోపలికి వెళ్ళంగానే లోపలైతే జెయింట్ వీళ్ళు పెద్ద పెద్దవి ఉన్నాయి ఎంజాయ్ చేయడానికి. పిల్లలు అప్పడాలు గిప్పడాలు ఫుడ్ అన్నీ ఉన్నాయి. ఐస్ క్రీమ్లు గీస్ క్రీమ్ చాలా రకాలు ఉన్నాయి. జెయింట్ వీళ్ళు అయితే చాలా పెద్ద జెయింట్ వీళ్ళు ఇంకా చాలా రకాలు కుజ్. అదే మా టీ కప్పులు ఉంటాయి చూడు, అవి కూర్చొని తిరుగుతుంటారు. అవి కూడా లోపల ఇంకా ఇది రెక్కల్లాగా ఎక్కడ ఎగరతా ఉన్నాము. అవి కూడా చాలా రకాల మొత్తం అయితే ఎక్కేసాను నేను. మొత్తానికి దోలు అయితే 1000 రూపాయలు తీరింది. మొత్తం చూసేసాను చేపలు చాలా బాగా నచ్చాయి. మీ ఇంట్లో కొన్ని చేపలు కానీ ఉంటే ఏమి రకాల చేపలు కాన్ బాస్లో కామెంట్ చేయండి. నాకైతే చేపలు బాగా నచ్చేసేమో. ఇంకా మీరు కానీ చూడకపోతే వెళ్ళేసి ఒక లుక్ అయితే వేసేసండి. మొత్తం చూసేసండి. సండే మటుకు వెళ్ళండి మా. సండే జనాలు ఎక్కువ ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా శనివారం సండే మటుకు వెళ్ళండి, చాలా బాగుంది. మేమైతే మొత్తం చూసేసాము. చూసారా పిల్లకాయలు, చిన్న పిల్లకాయలు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు మా. ఎయిగా కాకుండా పెద్ద కొలంలా పెట్టేసి స్విమ్మింగ్ ఫుల్లా పెట్టేసి దానిలో చేపలు కూడా ఎన్ని చేపలు ఉన్నాయో అవి కూడా అయితే మనకు లోపలికి వెళ్తే కనపడతాయి మా. ఇంకా టాటాయిస్ అన్ని రకాలు. అదే మా తాబేళ్ళు, తాబేళ్ళు పెద్ద పెద్ద చేపలు, రంగురంగు చేపలు చాలా రకాలు చూడు. జనాలు ఎంతమంది ఉన్నారు, అందరూ మొబైల్కి పని చెప్పడం, ఫోటోలు వీడియోలుగా బీభత్సంగా చేస్తున్నారు. చూసారు తాబేళ్ళు ఎంత బాగున్నాయో, చిన్న చిన్న తాబేళ్ళు, దీంట్లో పాటు పెద్ద చేపలు కూడా దాని వేస్తున్నారు. అదే మా లోపల చెప్పిలా ఆడవాళ్ళు కావాల్సిన గిన్నెలు, తట్టలు, బుట్టలు అన్నీ ఉన్నాయి. కాక జెయింట్ వీళ్ళు చూసారు అన్ని రకాలైతే, అన్ని రకాలైతే లోపల ఉన్నాయి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మా ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ మటుకు చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామా.